హాయ్ ఎవరీవన్, నేను మిలోనాథ్ కిషన్. కిషన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్లేస్టోర్ లోపల దొరికేటువంటి కొన్ని ట్రక్ సిమ్యులేటర్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ప్లేస్టోర్ లోపల అయితే చాలా రకాలైనటువంటి ట్రక్ సిమ్యులేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అందులో నుంచి నేను గ్రాఫిక్స్ కావచ్చు, ఫైల్ సైజ్ కావచ్చు, అదేవిధంగా రేటింగ్స్ కావచ్చు, అవన్నీ చూసేసి ఈ లిస్ట్ని అయితే నేను తయారు చేయడం జరిగింది. సో ఈ గేమ్స్ అయితే మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సో మనం లేట్ చేయకుండా వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. మన వీడియోలో ఫస్ట్ గేమ్ వచ్చేసి ట్రక్ సిమ్యులేటర్ యూరోప్ 2. సో దీని యొక్క గ్రాఫిక్స్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ట్రాఫిక్ అనేది చాలా ఇంప్రూవ్ అయితే అయింది. సో వెదర్ కండిషన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే వర్షం పడ్డము, మెరుపులు మెరవడం, వర్షం పడడం, ఎండ కొట్టడం అలాంటివి. సో డే అండ్ నైట్ సైకిల్ కూడా చాలా బాగా ఇందులో అవుతుంది. సో మనం లోపల ఇంటర్యర్ వ్యూ కూడా చాలా బాగుంటుంది మనం ట్రక్లో కూర్చున్న తర్వాత. అండ్ అదేవిధంగా ట్రక్ని మనము కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనము సిటీస్ అనేటివి మనకు చాలా రకాలైనటువంటి సిటీస్, అంటే ఎక్కువ సిటీస్ అనేది హై గ్రాఫిక్స్ తోటి మనకు ఇందు లోపల, అంటే యూరోప్లో ఉన్నటువంటి సిటీస్ మనకు చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ అనేటివి ఇందులో మనకు అవైలబుల్గా ఉంది. సో ఈ గేమ్ని వచ్చేసి 50 మిలియన్స్ పైన డౌన్లోడింగ్ అనేది చేశారు. సో దీనికి 4.2 స్టార్ రేటింగ్ అనేది ఇందులో ఇచ్చారన్నమాట, సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు. సో దీని ఫైల్ సైజ్ వచ్చేసి కేవలం 46 MB మాత్రమే ఉంది. సో ఈ గేమ్ని మీరు తప్పకుండా ట్రై చేయాలి. సో మీకు చాలా బాగా అయితే అనిపిస్తుందని నేను చెప్పగలుగుతాను. మన వీడియోలో నెక్స్ట్ గేమ్ వచ్చేసి యూరో ట్రక్ ఎవల్యూషన్ సిమ్యులేటర్ అన్నమాట. సో ఈ గేమ్కి వచ్చేసి 50 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి, 1 మిలియన్ రివ్యూస్ అయితే, 4.2 స్టార్స్ అయితే ఈ గేమ్కి అయితే ఇచ్చారు. దీని యొక్క డౌన్లోడింగ్ సైజ్ వచ్చేసి కేవలం 254 MB మాత్రమే ఉంటుంది. సో ఈ గేమ్ లోపల వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ గ్రాఫిక్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు ట్రాఫిక్ సిస్టమ్ అనేది, అంటే మనము ట్రాఫిక్ని పెంచుకోవడము, తగ్గించుకోవడం అలాంటి సిస్టమ్ కూడా ఇందులోపల వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ మనం మల్టీప్లేయర్ గేమ్స్ కూడా ఇందులోపల మనం ఆన్లైన్ లోపల మల్టీప్లేయర్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. అండ్ ఇంటర్యర్ వ్యూ, అంటే మనము ట్రక్ లోపల కూర్చొని మనం చూసేటువంటి వ్యూ కూడా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ వెదర్లను చూసుకున్నట్లయితే మనకు మన రియల్ టైంలో మనం ఎలా అయితే చూస్తామో చూడండి, అలాగే వెదర్ అనేది అంటే మనకు చాలా బాగుందన్నమాట. సైట్ ఇది వచ్చేసి ఓపెన్ వరల్డ్ మ్యాప్ అయింది లోపల, మనకు ఓపెన్ వరల్డ్ మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ గేమ్ని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందనే నేను కూడా అనుకుంటున్నాను. అండ్ మన లాస్ట్ గేమ్ వచ్చేసి ట్రక్ సిమ్యులేటర్ 2018 యూరోప్. సో ఈ గేమ్కి వచ్చేసి 4.1 స్టార్ రేటింగ్ అనేది ఉంది. అండ్ కేవలం 164 MB మాత్రమే ఇందులోపల మనకు డౌన్లోడింగ్ సైజ్ అనేది ఉంది. సో దీనికి 100 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఈ గేమ్ని అయితే చేసుకున్నారు. సో దీని లోపల మనకు గ్రాఫిక్స్ అనేది చాలా బాగా ఉంది. మన సీనరీస్ ఉంటాయి కదా, సో ఆ సీనరీస్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అన్నమాట. మనము యూరోప్ మొత్తము మనము డ్రైవ్ చేయొచ్చు అన్నమాట. యూరోప్లో ఎంత వరకు యూరోప్ ఉందో ఆ యూరోప్ మొత్తం మనకు మ్యాప్ లోపల మనకు దొరుకుతుంది. సో మనము యూరోప్ అంతా బాగా తిరగచ్చు అన్నమాట. అండ్ అదేవిధంగా మనకు ఇంటీరియర్ మొత్తం మనకు రియలిస్టిక్గా మనకు చేతులు కావచ్చు, హ్యాండిల్ని మనము తిమ్ముతాం కదా స్టీరింగ్, సో ఆ స్టీరింగ్ మీద హ్యాండ్స్ ఉండడము, మనం ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ చేయడము, అలా మనకు చాలా బాగా అనేది ఇందులోపల ఉందన్నమాట. నెక్స్ట్ జనరేషన్ ట్రక్స్ కూడా ఇందులోపల మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో వెదర్ అవన్నీ మన వర్షము అవన్నీ మనకు రియలిస్టిక్గా ఇందులోపల మనకు అనిపిస్తుంది. సో గ్రాఫిక్స్ విషయానికి వస్తే గ్రాఫిక్స్ వచ్చేసి అమేజింగ్గా ఉందని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది గ్రాఫిక్స్ అయితే. సో మీరు కూడా ఈ గేమ్ని అయితే ట్రై చేయండి. సో ఈ గేమ్స్ అండి ఇప్పుడు మనకు ప్లేస్టోర్ లోపల దొరికేటువంటి బెస్ట్ ట్రక్ సిమ్యులేటర్స్. అదేవిధంగా ఇంకా వేరే ట్రక్ సిమ్యులేటర్స్ కూడా ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే అది సైజ్ పరంగా వచ్చేసి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ సైజు లోపల, అంటే మినిమం 100-200 సైజు లోపలనే మీకు ఇంత మంచి ట్రక్ సిమ్యులేటర్స్ అయితే ప్లేస్టోర్ లోపల అవైలబుల్గా లేవు. సో ఇదైతే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఇందులో దొరికేటువంటి ఫీచర్స్ అనేటివి అన్నీ అందులోపల దొరికాయి. సో ఈ గేమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.